ప్రియా చౌదరి గారు. ఈ కోవిడ్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత చాలామంది ఇంట్లోనే ఉంటున్నారు. ఉండాలి. అవును, చాలామంది ఇంట్లోనే ఉంటున్నారు, ఉండాలి కూడా. జాగ్రత్త తీసుకోవటంలో తప్పలేదు. చాలామంది భార్యాభర్తలు ఈ మధ్య కాలంలో చేసేటువంటి ఏదైనా ఉంది అనంటే ఖాళీగా ఉంటున్నారు కాబట్టి కొంతమంది భార్య సెల్ ఫోన్ చెక్ చేయటం, భార్య భర్త సెల్ ఫోన్ చెక్ చేయటం, తెలియకుండానే భర్త భార్య సెల్ ఫోన్ హ్యాక్ చేయటం చేస్తున్నారు. అది చాలా రాంగ్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంత కరెక్ట్ కాదు, ఓపెన్గా కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. మీ ఒపీనియన్ ఏంటండి? అండ్ దానివల్ల ఏమవుతుంది అని అంటే లోపల ఏ జరుగుతుందో యాక్టివిటీస్ అన్నీ వీళ్ళు అబ్జర్వ్ చేసి మరీ వాళ్ళ మీద తెలియకుండానే ఒక విషప్రయోగం చేస్తున్నారేమో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది మనకి కింద కామెంట్ బాక్స్లోనూ పెట్టారు, నాకు మెయిల్ కూడా వచ్చింది, అండ్ నాకు దీని మీద ఎప్పటి నుంచో చేయాలని ఉంది. నా దగ్గరికి చాలా కేసులు వచ్చినాయి నాగరాజ్ గారు ఈ మధ్య కాలంలో. నేను ఎక్కువ ట్యాకిల్ చేసిన కేసెస్ అన్నీ ఇవి ఏంటంటే, నేను నిజంగా ఆశ్చర్యపోయాను. అంటే భర్తల కంటే కూడా భార్యలు చాలా స్మార్ట్గా ఉన్నారు ఈ విషయంలో. ఆ స్మార్ట్గా ఉన్నందుకు నేను వాళ్ళని అభినందించాలా లేకపోతే వాళ్ళ మీద జాలిపడాలో నాకు అర్థం కానటువంటి విషయం. భార్యాభర్తల బంధం ఎప్పుడూ కూడా నమ్మకంతో ముడిపడి ఉంది. ఆ నమ్మకం ఎప్పుడూ కూడాను బీటలు వారకూడదు నాగరాజ్ గారు, ఏ పరిస్థితుల్లోనూ బీటలు వారకూడదు. నేనేమంటున్నారంటే తప్పులు జరగవంటే ఖచ్చితంగా జరుగుతాయి. సంసారం అన్న తర్వాత, సాగరం అన్న తర్వాత అది దాటాలంటే మనం ఎన్నో రకాల ఇష్యూస్ని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఎన్నో అవరోధాలు దాటాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో సామెతంది చూసారా, కన్ను తడవకుండా కాళ్ళు తడవకుండా సాగరాన్ని సంసారాన్ని దాటలేమనంటారు. సో కష్టాలనే వస్తాయి, బాధలనే వస్తాయి, బట్ వాటికి పరిష్కారాలు వెతుక్కుంటూ పోవాలి తప్ప, వాటిని సమర్థించుకునేటటువంటి విషయం వైపు నడవాలి తప్ప, ఏదో దొంగ పోలీస్ ఆట ఆడుకున్నట్టు నీ మీద నేను పెడతా స్పయ్యింగ్ అంటే నా మీద నువ్వు నా మీద పెట్టావు కాబట్టి నేను నీ మీద స్పయ్యింగ్ పెడతాననుకొని ఈ ఇట్లా ఈ టామ్ అండ్ జెర్రీ ఆటలు ఎక్కువైపోయినాయండి ఈ మధ్య. దానివల్ల ఏమైపోయిందంటే ఈ సున్నితమైనటువంటి బంధం బీటలు వారేటటువంటి పరిస్థితులు ఏర్పడిపోయినాయి. ఎట్లాంటి సిచ్యుయేషన్ వచ్చిందంటే మీరు నమ్మరు, కొన్ని కేసులు అయితే నేను కోప్పడి బయటికి పంపించేసిన క్షణాలు ఉన్నాయండి. ఎందుకంటే ఎవరు విననటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు నేను చూసిన వాటిల్లో ఏంటంటే చాలా వరకు కూడా ఆడవాళ్ళదే తప్పు ఉందండి. ఓకే, అంటే మగవాడు తప్పు చెయ్యడా అని మీరు అడుగుతారేమో, మగవాడు ఖచ్చితంగా తప్పు చేస్తాడండి, కానీ ఆ తప్పుని మనం చాలా సున్నితంగా దాన్ని పక్కకి తప్పించాల్సినటువంటి అవసరము. మన యొక్క ఐక్యూ ఏ విధంగా పనిచేయాలి అని అంటే అక్కడ బంధాన్ని నిలబెట్టుకునే దిశగా ఉండాలి తప్ప తెంచుకునే దిశగా మన చర్యలు ఎప్పుడు ఉండద్దు. సో ఇప్పుడు ఏమవుతుంది అనంటే, ఈ హస్బెండ్లు వాట్సాప్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్ ఓపెన్ చేయటం కానివ్వండి, లేకపోతే వాళ్ళ మెసెంజర్స్ ఓపెన్ చేయటం కానివ్వండి, చెక్ చేయటం కానివ్వండి, వీళ్ళు చెక్ చేసుకుంటూ పోతూ ఉంటే ఏమవుతుంది అనంటే, ఒక అనుమానం మొదలైంది అనంటే ప్రతిదీ అనుమానమే ఉంటుంది నాగరాజ్ గారు. సో అది ప్రతి ఒక్క విషయము వాళ్ళ మధ్య ఏమైపోతుంది అనంటే, తిన్నా కూర్చున్నా నిలబడినా ఏదైనా మాట మాట్లాడినా ఏ సందర్భాన్నైనా సరే ఇట్ లీడ్స్ టు దాని ఏంటి, ఒక క్వారల్ కింద తయారైపోతుంది, ఒక గొడవ కింద తయారవుతుంది. దీనికి ఎక్కడ చెక్ పెట్టాలి, దీన్ని ఎక్కడ చెక్ పెట్టాలి? ఇప్పుడు నేను చాలామందితో మాట్లాడాను, వాళ్ళతోటి మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక విధమైనటువంటి మొండి వైఖరిని అవలంబిస్తున్నారేమో భార్యలు అనిపిస్తుంది కొన్ని కొన్ని విషయాల్లో. అమ్మ దయచేసి మీకు ఎందుకు చెప్తున్నాను అనంటే, సున్నితమైనటువంటి బంధాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి తప్ప, దాన్ని ఏ విధమైన ఇటువంటి అనుమానపు పొరలు ఒకవేళ మనకి కమ్మేసిన, మన కళ్ళని కమ్మేసిన, వాటిని జాగ్రత్తగా చెరిపేసుకొని మన దృష్టిని స్పష్టంగా చేసుకోవాలి తప్ప, దాన్ని చెక్ చేసుకోవడం ద్వారా ఇంకొక ద్వారా ఇంకొక ద్వారా మనం వెళ్ళిపోయి వాళ్ళని ఇంకా హింసించడం మొదలు పెడితే ఏమవుతుందంటే, ఇది కేవలం అనుమానంతో మొదలయ్యి అవి నిజాలైన క్షణాలు ఉన్నాయి నాగరాజ్ గారు. ఏమవుతుందంటే, వీళ్ళు పెట్టి ఆ మెసేజ్ ఎందుకు పెట్టారు, అట్లా ఎందుకు వచ్చింది, నీకే ఎందుకు ఇచ్చింది, మిగిలిన వాళ్ళు ఎందుకు లేరు, నువ్వే ఎందుకున్నావు, నువ్వే ఎందుకు చేసావంటే, ఇప్పుడు చూడండి నాగరాజ్ గారు, ఇప్పుడు మీరు నేను కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు నాకు ఇంట్లో మా పాపకి ఏదన్నా బాగాలేదనుకుందాం, రోజు మార్నింగ్ మీరు నాతో ర్యాపోలో ఉంటారు కాబట్టి నేను ఏదన్నా నైట్ మెసేజ్ పెడతాను నేను మీకు, నాగరాజ్ గారు మా పాపకు బాగాలేదండి అని. మీరేం చేస్తారు, ఇమ్మీడియట్గా మార్నింగ్ ఫోన్ చేసి, మార్నింగ్ ఫోన్ చేయకపోయినా ఒక మెసేజ్ పెడతారు, మేడం పాపకి ఎలా ఉందండి, సో నేను పెడతాను బాగుందండి అనో తగ్గిందనో ఏదో పెడతాను. అవును అవును. ఓకే, అది మీ మెసేజ్ చూసి
మేడం ఎందుకు పెట్టింది నీకు మెసేజ్, నీకెందుకు పెట్టింది, వాళ్ళ ఆయన లేడా, వాళ్ళ అన్నలు లేరా, డాక్టర్ గారు లేరా, లేకపోతే చుట్టుపక్కల ఫ్రెండ్స్ లేరా అని అంటే, అరే మీరు నేను కలిసి పనిచేస్తున్నాం కాబట్టి రేపొద్దున షెడ్యూల్ ఏముందో, మీకు నాకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను రాగలనో రాలేనో అలాంటి యాటిట్యూడ్ తోటి నేను పెట్టా. మీరేంటి, మీకు నాతోటి మీరు ప్రోగ్రామ్ చేయాల్సి వస్తుంది, లేదు ఒక ఫ్రెండ్షిప్ ర్యాపో మీ మధ్య నా మధ్య ఉంది కాబట్టి అయ్యో మేడం ఒక్కరే ఏమన్నా ఇబ్బంది పడుతున్నారేమో అనేటటువంటి ఒక ఫ్రెండ్లీ నేచర్తో మీరు మూవ్ అవ్వచ్చు. సో అది ఇక్కడ ఏమవుతుందంటే, ఇది అనుమానం కింద మొదలయ్యి అది అక్కడ ఏముండదండి, ఫ్రెండ్లీనెస్సే ఉంటుంది అక్కడ. అది ఏమైపోతుందంటే, ఇక్కడ ఏదో జరిగిపోతుంది, కాదు నువ్వేదో దాస్తున్నావు, కాదు ఈ మధ్య ఏదో అవుతుంది, కాదు మొన్న ఎక్కడికో వెళ్ళావు, కాదు మొన్న ఇక్కడికే ఏమో అయ్యింది అనేసరికి పాపం వీళ్ళు కావలసినంత వాళ్ళని సంజాయించడానికి ట్రై చేస్తున్నారు. బట్ వీళ్ళు వినట్లేదండి. వినకపోవడానికి కూడా ఒక కారణం చెప్తాను నాగరాజ్. ఓకే. వీళ్ళు ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉండిపోతున్నారు. అవతలమ్మాయి బాగుందేమో, బాగుంది నాకంటే బాగుంది, లేదు అవతలమ్మాయి నాకంటే వెల్ క్వాలిఫైడ్, లేదు అవతలమ్మాయి నాకంటే స్మార్ట్, కాబట్టి ఏదో జరిగిపోతుంది అక్కడ. ఒకటి నేను చెప్తున్నానండి, ఎవడు మగాడు ఎవడు ఎక్కడ ఎంత దూరం తిరిగినా చివరికి రావాల్సింది కొంపకే, భార్య దగ్గరికి. ఎన్ని సంవత్సరాలు పోయినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని ఆటలాడినా, ఎన్ని ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని దాన్ని ఏమంటారు పూలరంగడే గెటప్పులు వేసినా కూడా చివరికి భర్త గెటప్ మాత్రమే అతనికి సూట్ అవుతుంది, అది మాత్రమే శాశ్వతం, దాంట్లో మాత్రమే జీవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ ఏమైపోతుంది అని అంటే, ఇవాళ ప్రపంచం గ్లోబలైజేషన్ అయ్యేసరికి అవకాశాలు జనాలకు పెరిగిపోయి ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి ఈజీగా ఒక స్నేహం అనేది వెళ్ళిపోతుంది నాగరాజ్ గారు. దాన్ని అన్ని సందర్భాల్లో మనం అపార్థం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ రేపు ఇవాళ ఆడవాళ్ళు కూడా బయటకు వచ్చి పని చేస్తున్నారు కాబట్టి, ఒకప్పుడు ఏది మగవాళ్ళు వస్తే మా అమ్మమ్మల టైంలోనేమో తలుపు చాట నుండి మాట్లాడేవాళ్ళు, మా అమ్మమ్మల అమ్మల టైంలో మా అమ్మమ్మల టైంలో కొంచెం కాస్త అవసరం అనుకుంటేనే ఎదురొచ్చి మాట్లాడడం అనేది చేసేవాళ్ళు, మా అమ్మ వాళ్ళ టైం వచ్చేసరికి కాస్త ఎదురకుండా కొంచెంసేపు కూర్చొని అవసరమైనంత మాట్లాడొచ్చే, మా తరం వచ్చేసరికి ఏంటంటే మేము కొంచెం ఫ్రెండ్లీ నేచర్ తోటి మాట్లాడడం అనేది కొంత ఆ గ్యాప్ తగ్గింది. ఇప్పటి తరం వచ్చేసరికి ఏంటంటే అసలు గ్యాప్ లేదు, గ్యాప్ లేదు. దాన్ని మనము తప్పు పట్టడానికి లేదండి, ఇలా విచ్చలవిడితనం అయిపోయింది అనడానికి వీల్లేదు, అలా ఎందుకు మాట్లాడుకుంటున్నారు అనడానికి వీల్లేదు. ఇదే గ్యాప్ లేకుండా ఉండేటటువంటి ఫ్రెండ్షిప్లో ఒక విధంగా చెడిపోతున్నాయి, చెడ్డదారి పట్టి కపురాలు నాశనం చేసుకుంటున్నారు, కానీ ఇదే ఫ్రెండ్షిప్లో ఒకళ్ళనొకళ్ళు ఆదుకునేటటువంటి ఫ్రెండ్లీ నేచర్ కూడా చాలా ఏర్పడుతుంది. దాన్ని అర్థం చేసుకోవాలి. పాజిటివ్ థింకింగ్ తోటి మీ ఆలోచన మొదలైతే అది పాజిటివ్గానే ముగుస్తుంది. అదే ఒక నెగిటివ్ థాట్ తోటి మీరు స్టార్ట్ చేశారంటే మీ లైఫ్కి అది నెగిటివ్గానే ముగుస్తుంది. ఏమవుతుందంటే విపరీతం, ఏదో ఉంది చెప్పు, ప్రతిదీ నువ్వు నాకు చెప్తావు, ఇది చెప్పట్లేదు, ప్రతిదీ చెప్తావు, నువ్వు చెప్పట్లేదు. ఈ మధ్య ఇంకొకటి బాగా అర్థం అలవాటైపోయింది ఏంటంటే, ఒకళ్ళకొకళ్ళు ఏం ఒబుసొగుబోక విపరీతంగా, అది మంచో చెడో నాకు అర్థం కావట్లేదు కానీ చాలా చెడుకే దారితీస్తుంది, ఒకళ్ళ గురించి ఒకళ్ళు పూర్తిగా చెప్పేయడం మొదలు పెట్టేశారు. భర్త గురించి భార్య కానివ్వండి, భార్య గురించి భర్త కానివ్వండి. అంటే ఒక స్టేజ్లో నేనేమంటానంటే, అన్నీ దాచుకోండి అని నేను చెప్పట్లేదు, ఎదుటి మనిషి యొక్క పరిస్థితులను బట్టి వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు నీ గురించి నువ్వు ఓపెన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది భర్త అయినా సరే, ఎదుటి స్నేహితుడైనా సరే, లేకపోతే నీ సొంత వాళ్ళైనా సరే, నీ అక్క చెల్లి అయినా సరే, ఎవరి దగ్గర ఎవరు అంత ఓపెన్ ఉండాల్సిన అవసరం లేదండి. ఆ ఓపెన్ అవ్వడం వల్లనే ఈరోజు ఈ గొడవలు వస్తున్నాయి అంటాను నేను. ఏ ప్రతిదీ చెప్తావు కదా నాకు, ఇది ఏదో దాస్తున్నావు నువ్వు అంటే, ఇప్పుడు ఏదన్నా ఒక మెసేజ్ వచ్చిందని అనుకుందామండి, అది ఏదో సంథింగ్ ఒకసారి భార్య చూసి పొరపాటు పడింది, అనుమాన పడింది అనగానే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ మెసేజ్ డిలీట్ చేస్తున్నారు. ఎందుకు వచ్చిందిలే అది చూస్తే, ఎందుకంటే ఇక్కడ చెప్పలేరు, మా ఆవిడ అనుమాన పడుతుందంటే వీడి క్యారెక్టర్ పోతుంది అక్కడ, అవునా కాదా చెప్పండి. ఇప్పుడు సొసైటీలో అతను ఒక స్థాయిలో ఒక లైఫ్ని లీడ్ చేయడానికి సోషల్ మూవింగ్ అనేది డెఫినెట్గా ఒక మగవాడికి ఉంటుంది. ఇప్పుడు లేదండి మా ఆవిడ అనుమాన పడుతుంది అని అంటే ఇతని కెరీర్ చాలా మైనస్లో పడుతుంది. ఎందుకు అనంటే అది అతని వీక్నెస్, అది కెరీర్ మీద దెబ్బ పడుతుంది. ఆ విషయం భార్యలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఓకే. తర్వాత వీళ్ళకి ఏమవుతుంది అని అంటే, నాగరాజ్ గారు వీళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, ఆ మెసేజ్ ఎందుకు వచ్చింది కూడా వీళ్ళకి చెప్పరు, అనుమానం ఉందని. ఇక్కడ ఏం చేస్తారంటే మెసేజ్ డిలీట్ చేస్తారు. కర్మగాలి ఈ మధ్యకాలంలో టెక్నాలజీ ఎంత గొప్పగా డెవలప్ అయిందంటే మెసేజ్ వాజ్ డిలీటెడ్ అని వస్తుంది. ఇక్కడ ఏం పెట్టావు, ఇక్కడ ఏం పెట్టావు చెప్పు నువ్వు నాకు అని అంటే ఇంకా వాడు ఫ్రీజ్ అయిపోతున్నాడు. ఏం పెడతాడు, బిక్కచిక్కిపోవాలన్నమాట. అయ్యో అది లేదే అదే, ఈ అదే పెడితే కనుక ఆ పాజిటివ్ లేదు, వాళ్ళ పాపకు బాగాలేదని పెట్టిందో, లేకపోతే వాళ్ళ ఆయనకు బాగాలేదని పెట్టిందో, లేకపోతే కాదు ఆఫీస్కి వస్తా, అది ఎందుకు చేయిపో డిలీట్ చేసావు నువ్వు? డిలీట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇక ఆ రోజు వంట ఉండే పని లేదు, పిల్లల్ని చూసుకునే పని లేదు, మొహం గడుక్కునే పని లేదు, పళ్ళు తొంగుకునే పని లేదు, ఏం చేసే పని లేదు, కూర్చోబెట్టి మొగుడిని గడగడమే ఒకటే పని. కానీ అది చాలా తప్పమ్మ, చాలా 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 తప్పు. ఎందుకంటే మగవాడు ఒక ప్రైవసీని కోరుకుంటాడండి, ఒక ప్రైవసీ కావాలి, నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆడది ఫేస్ చేసేటటువంటి మానసిక సమస్యలు ఒక విధంగా ఎంత స్ట్రెస్తో కూడుకున్నవి ఉంటాయో, మగవాడు బయట నుంచి ఫేస్ చేసేటటువంటివి కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మగవాళ్ళు ఉంటారండి ఆఫీస్లో, కొంత వర్క్ వాళ్ళకి చేయాలి, వాళ్ళకంటే సీనియర్స్ని బట్టి అన్ని విషయాల్లోనూ మనకు నాలెడ్జ్ ఉండదు. బట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి మనం పని నడుపుకోవాలి. పని నడుపుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి మనము ఆ వర్క్ తీసుకోవాలి అని అంటే వాళ్ళకి సంబంధించినవి కొన్ని భరించాలి, మనం తప్పదు భరించాల్సి వస్తుంది. వాళ్ళకి పనులు చేసి పెట్టడము, వాళ్ళకి హెల్ప్ చేయటమో, వాళ్ళ సోది భరించడమో, వాళ్ళ కష్టాలు అనడమో, మనం ఆ కష్టాల కన్నీళ్ళకి ఆ కన్నీళ్ళు తుడిస్తేనో, ఎందుకంటే మన పని జరగాలి కాబట్టి. మగాడు ఇన్ని తిప్పలు పడతాడు, అది పడినప్పుడు ఏం చేయాలా మనము, ఆ ఒక్క వెర్షన్ని మనము కొంచెం అర్థం చేసుకోగలిగితే, కొంచెం అర్థం చేసుకోగలితే. నేను ఇందాక చెప్పాను కదండి, ఎన్ని పూల రంగు డాషాలు వేసినా, ఎన్ని డ్యూయెట్లు బయటపడినా, ఇంటికి వచ్చి సంసారం ఒక సదరంగం అని పాడుకోవాల్సిందే. ఏనాటికైనా సంసారం అనేది సంసారమేనండి, ఎక్కడికి వెళ్ళినా కూడాను. ఇది ఏమవుతుంది అని అంటే భయంకరమైనటువంటి టార్చర్ మగవాడిలో వచ్చేసరికి చేస్తా ఏం చేస్తాం, ఎంత చెప్పినా ఇవి వినట్లేదు కదా. సినిమా పెట్టంగానే దాంట్లో ఏదన్నా సీన్ రాగానే, అదిగో నా కోసమే పెట్టావు కదా నువ్వు, అదిగో నీ కోసం నువ్వు పెట్టుకున్నావు కదా, అదిగో నీ గర్ల్ ఫ్రెండ్ ఇట్లాగే కదా మాట్లాడింది, ఇలా టార్చర్ మొదలైపోతుంది ఇంట్లో. పిచ్చెక్కిపోయి వాళ్ళకి కొంతమంది అయితే నా దగ్గర ఏడ్ చేసిన వాళ్ళు ఉన్నారంటే, మగవాళ్ళు, మేడం ఏం చేయాలి మేము అని. నేను నోరు తెరిచి చూడాల్సి చూసిన పరిస్థితి నాకు నాకు తెలిసి వీడియో చూసిన తర్వాత మగవాళ్ళు చాలా మంది, ఇట్స్ ట్రూ ఇట్స్ ట్రూ. చూడమ్మా చూడండి, మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, ఆడవాళ్ళు అన్న తర్వాత జెలసీ ఉంటుంది, పొసెసివ్నెస్ ఉంటుంది, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే చెప్పుడు మాటలు ఉంటాయి. నాగరాజు గారు ఉబుక్సుకుపోక, ఒకవేళ మనం నోటితో ఊరికనే ఊరుకోం కదా, మొగుడి దాంట్లో మెసేజ్ వచ్చింది అనగానే పక్క పక్కింటి అమ్మకేలో, లేకపోతే ఆడపడుచుకో, లేకపోతే ఆడపడుచు లాంటి ఒక దిక్కుమాలిన దానికో చెప్తాం పోయి, దానికి పని పాట ఏముండదు ఏంటి అని అంటే, దాని జీవితంలో లేనివన్నీ ఇక్కడ జరుగుతున్నాయి అని అంటే, ఇక్కడ ఆ అర్జెంటుగా దాన్ని పీకి పాకం పెట్టేసేసి ఓపెన్ చేసి చించి చాట కట్టేసేసి వీళ్ళిద్దరు విడిపోతే అది ప్రశాంతంగా మంచం మీద కాళ్ళు చేతులు ఆరజాపుకొని పడుకునేస్తుంది అన్నమాట ఆ రోజు. బట్ అది మనకు తెలియదు, కానీ అది పైకి మన దగ్గర ఎంత గొప్పగా ఉంటుందో, ఎంత అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు పతివ్రత లక్షణాలు కలిగిన నైబర్ లాగా ఉంటుందో మనం చెప్పలేము. అది ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు, అవునా ఏం జరుగుండుంటుందో, ఇలా జరిగిందేమో, అలా అయ్యుండుంటుందేమో, నువ్వు కనుక్కో, నువ్వు తేల్చుకో అమ్మా, ఎందుకంటే నువ్వు తేల్చుకోకపోతే పలానా వాళ్ళు అలా అయ్యారు, నువ్వు తేల్చుకోకపోతే రేపొద్దు నీ బతికి ఇట్లా అయిపోతుంది, ఇట్లా గుచ్చి 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 ఇక్కడ బాగా గాలి కొడతా ఉంటారనమాట. ఆ గాలి చివరికి స్టవ్ పేలిపోతుంది, సంసారం అనేది పెరిగిపోయే స్థాయికి తెచ్చుకుంటున్నారు. ఇట్స్ ట్రూ. ఎందుకనంటే కొన్ని చెప్పాలి అనంటే మనకి మనం ఫేస్ చేసేవి చాలా ఉంటాయి నాగరాజ్ గారి దీంట్లో కూడా. సో కాబట్టి ఆ భార్యాభర్తల బంధం అనేది ఎప్పుడూ కూడా నమ్మకంతో కూడుకున్నది, భర్త పట్ల భార్యకైనా, భార్య పట్ల భర్తకైనా కానీ. అది బీటలు వారే టైం వచ్చినప్పుడు మాత్రము దయచేసి ఆవిడ మొండితనాన్ని మీరు నిస్సహాయంగా తీసుకొని, మీరు కూడా ఒక విధమైనటువంటి మొండితనానికి పోయి సంసారాన్ని నాశనం చేసుకోకుండా కొద్దిగా ఆ మూడో మనిషి, ఎవరైతే మూడో మనిషి ఉన్నారో ఆ మూడో మనిషిని అక్కడ కూర్చోబెట్టి క్లియర్ చేసుకుంటే ఇట్ ఈస్ గుడ్. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే పరువు పోద్దని వాళ్ళని దారు, పరువు పోద్దని వాళ్ళకి చెప్పరు, చివరికి ఏమవుతుందంటే నిజంగానే వాళ్ళు వాళ్ళతోటి పోయిన క్షణాలు బోల్డ్ ఉన్నాయి నాగరాజ్ గారు, ఉన్నాయి. చివరికి ఆ కేసులు కూడా వచ్చినాయి, అవునండి ఇగో ఇన్ని చేసింది ఏం చేయాలా, తప్పు చేస్తే ఏం చేస్తుంది, నాకు టార్చర్ పెడుతుంది ఇంటికి వస్తే ఏం చేయమంటారు చెప్పండి. సో కాబట్టి నేను చేశాను ఆ పని, సమాధానం లేదు, ఏం చెప్పాలి సమాధానం, ఇంకప్పుడు నేనే వాళ్ళని నాలుగు తిట్టి ఏమనుకుంటున్నారు ఏంటి అని
చెప్పి క్లియర్ చేసి పంపించడం అనేది జరుగుతుంది. అసలు ఇంత రచ్చ చేసుకోవాల్సినటువంటి అవసరం లేనే లేదు, నిజంగా చెప్తున్నాను కదా. నీ భర్తని నీ చుట్టూ తిప్పుకోవాల్సినటువంటి ప్రేమతోటో నమ్మకంతో కొంత ఓర్పుతోటి మీరు వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. అట్లాగని నేను తెగేదాకా లాగద్దు, లేకపోతే వెళ్ళిపోయేటట్లు చేసుకోవద్దు అనట్లా. నిజంగా అక్రమ సంబంధం ఉందా లేదా మీరు 100% దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్న రోజున ఆ రోజున మీరు రోడ్డు మీద పెట్టండి, ఏం పర్వాలేదు. రోడ్డు మీద ఖచ్చితంగా పెట్టాలి ఆ రోజున, ఎందుకంటే ఇంత చేసి జీవితంలో నమ్ముకొని వచ్చిన భార్యని నటేట ముంచినప్పుడు ఆ రోజు పెట్టండి. అంతేగాని ఏదో జరుగుతుందని చెప్పేసి మీకు మీరు నడి రోడ్డు మీదకి రావద్దు. అదొక్కటే నేను చెప్తాను నాగరాజు. ష్యూర్, అతి ప్రేమలు వద్దు, అతి జాగ్రత్తలు వద్దు. ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మీ బాధ్యత కేవలం భార్యగానే లేదు, ఒక తల్లిగా కూడా ఉంది, ఒక తండ్రిగా కూడా ఉంది. ఒక భర్తగానే లేదు, మీకు ఒక తండ్రిగా కూడా ఉంది. భార్య రెచ్చగొట్టిందని కదా అని చెప్పి నువ్వు వెళ్ళిపోతావా, వెళ్ళిపోతావా? ఆ మూడో మనిషిని తీసుకొచ్చి నువ్వు క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం లేదా? ఆ బాధ్యత నీ మీద లేదా? సో ఉంది, తప్పదు. సంసారం అన్న తర్వాత అన్ని విధాలుగా అన్ని విషయాల్లోనూ మనము ఆ యొక్క క్లారిటీని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నమ్మాలి, అది అబద్ధమైనా సరే కొన్ని విషయాల్లో కొన్నిసార్లు నమ్మాల్సిన పరిస్థితులు వస్తాయి నాగరాజు గారు, ఎందుకంటే కాపురం నిలవాలి కాబట్టి. నడి రోడ్డు మీద పడిన రోజున, మొగుడు నడి రోడ్డు మీద మీ సంసారాన్ని పడేసిన రోజున, లేదా మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిన రోజున చెప్పుతో కొట్టండి ఆ రోజున. అది దానికి నేను కూడా వచ్చి మీకు హెల్ప్ చేస్తాను. కానీ చక్కగా ఉన్న సంసారంలోకి అనవసరమైనటువంటి అనుమానాలు తెచ్చుకొని సంసారాన్ని వీధిన పడేసి పిల్లల బతుకుల్ని బజారుకి ఎక్కండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు, ఎందుకంటే ఈ కంటెంట్ కోసం ఎంతమంది మగవాళ్ళు వెయిట్ చేస్తున్నారో నిజంగా చెప్తున్నాను. కామెంట్లు పెట్టారు నాకు, ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ మెసేజెస్ కూడా పెట్టారు. బయటకు వెళ్తుంటే ఏమ్మా ఎప్పుడు కూడా మీ కష్టాలే మాట్లాడతారా, మాకేం కష్టాలు లేవా అనేసి. అంటే కష్టాలు లేవని కాదు నాగరాజు గారు, ముందు ఏంటి అని అంటే ఒక మహిళకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది మన యొక్క దేశం యొక్క పద్ధతి, అది మన ఆచారం కూడా. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. కాబట్టి భార్యని ప్రేమించండి. దయచేసి మీరు కూడా, నేను చెప్తున్నాను, మీరు కూడా మగవాళ్ళు కూడా మొండితనం పోకండి. తప్పదు, మీ భార్య మొండిదని మీకు తెలుసు కాబట్టి ఆ మొండి మనిషికి ఇలాంటి హిడెన్ వెర్షన్స్ చేయకుండా కాస్త మీరు కూడా ఉండాల్సిన జాగ్రత్తల్లో మీరు ఉండండి. మొదటి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ఓపెన్ చేసేసి నేను చాలా గొప్ప నిజాయితీ పరుణ్ అనేటటువంటి బుక్ రిలీజ్ చేసేస్తారు అన్నమాట. ఆ తర్వాత దాంట్లో ఖాళీ పేజీలు ఉంటాయి కొన్ని, దాంట్లో రాస్తారన్నమాట. వీళ్ళు చదివినప్పుడు అవి ఉండవు, తర్వాత మొదలవుతాయి ఆ పేజీలు. ఆ పేజీలను ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? నాకు అంకితం ఇచ్చావు కదా నీ జీవితం అనే పుస్తకాన్ని, ఈ మధ్యలోకి ఈ పేజీలు ఏంది, వీళ్ళెవరు అనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి మీరు కూడా కొద్దిగా ఆలోచించండి, ఆలోచించి ఇద్దరూ ఆలోచించి ముందడుగు వేయండి, హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఒకసారి దీని మీద చాలామంది అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటారు కౌన్సిలింగ్ కోసమని, వాళ్ళకి మీరు టైం ఇస్తారా? అండ్ దాంతోపాటు ఆన్లైన్ క్లాస్ గురించి చాలామంది అడుగుతున్నారండి. ఆన్లైన్ క్లాస్ 1 hour అయినా పర్వాలేదు, 40 minutes అయినా పర్వాలేదు, మాకు ఒక మంచి కంటెంట్ కావాలి. కరెక్ట్గా క్లాస్ మీరు నంబరు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ నా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు క్లాస్కి. డ్యూ టు కరోనా క్లాస్ క్యాన్సిల్ అయింది. ఐ ఫెల్ట్ ఇట్ వెరీ బ్యాడ్. నేను నిజంగా ఊహించలేదు అంత అన్ని వందల మంది, దగ్గర 300+ అయ్యారు. నేను ఊహించలేదు అంతమంది వస్తారు అనేది. డ్యూ టు కరోనా అది మనకి పర్మిషన్స్ అనేది ఇవ్వలేదు కాబట్టి దాన్ని మనం పోస్ట్పోన్ చేసాము. ఆన్లైన్ క్లాస్ నేను అనౌన్స్ చేశాను, త్వరలో నేను ఆన్లైన్ క్లాస్ కూడా ఇది చేస్తాను, డెఫినెట్లీ చేస్తాను. ఎందుకంటే కొన్ని ఇష్యూస్, కొన్ని ముఖ్యమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. నేను కూడా అనుకున్నది ఏంటి అని అంటే ఆన్లైన్ క్లాస్ ద్వారానే కొంచెం జనాల మధ్యలోకి వెళ్ళాలని నేను అనుకున్నాను. ఎందుకంటే కొంతకాలం పరిస్థితి సిచ్యుయేషన్స్ మన కంట్రోల్లో లేవు కాబట్టి నాగరాజు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా జనాలు ఏంటంటే దే వాంట్ సమ్ ఒక ఎనర్జీ కావాలి వాళ్ళకి కూడా, మెంటల్లీ అండ్ స్పిరిచువల్లీ. సో ఆ ఎనర్జీని ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా, నిజంగా చాలామంది వెయిట్ చేస్తున్నారు క్లాస్ కోసం. అయితే మెసేజ్ పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆన్లైన్ త్రూ ఆన్లైన్ క్లాస్ అయినా సరే వాళ్ళని మీరు మీట్ అయితే చాలా బాగుంటుంది. బట్ వన్ థింగ్ ఏంటి అని అంటేనండి,
ఎప్పుడు ఏదైనా కానీ ఒకటి వినాలి, ఒకటి చేయాలి అనుకున్నప్పుడు కొంత ప్రయాస, కొంత మనం ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు చాలామంది నన్ను ఏమడుగుతున్నారు అని అంటే, ఫ్రీ క్లాసెస్ ఎందుకు చెప్పరు అని. నేను ఇన్ని సంవత్సరాలు చేసింది అదే నాగరాజ్ గారు, ఇన్ని సంవత్సరాలు కొన్ని లక్షల మందికి చెప్పాను నేను క్లాసెస్, ఫ్రీ క్లాసెస్సే చెప్పాను నేను. బట్ దానివల్ల ఎంతమంది దాన్ని తీసుకున్నారు అనేది చూస్తే, దానివల్ల నేను పోగొట్టుకున్నదే ఎక్కువ ఉంది. కాబట్టి దాని వాల్యూ నేను లక్ష మందికి చెప్తే లక్ష మందిలో ఇద్దరికి మాత్రమే అర్థమైంది. సో కాబట్టి నేను పోగొట్టుకున్న జీవితము, నేను పోగొట్టుకున్న డబ్బు, నేను పోగొట్టుకున్న ఇది చాలా ఉన్నాయి. సో వై షుడ్ ఐ లూజ్ ఆల్ నా టైం కానీ నా డబ్బును కానీ? నేను ఇప్పుడు నేను వీడియోస్ ఇస్తున్నాను, ఇవన్నీ ఫ్రీ క్లాసెస్సే కదండి. అవును అవును, ఇవన్నీ కూడా ఫ్రీ క్లాస్. బియాండ్ దట్ నేను మాట్లాడాల్సి వస్తుందంటే గంటల కొద్దీ మాట్లాడాలి. ఆ గంటల కొద్దీ మాట్లాడేది కెమెరా ముందు పెడితే ఎవరు చూడండి నేను రాసిస్తున్న ఫ్రీ క్లాసెస్ మీరు అడుగుతున్నారు. 1 అవర్ నేను క్లాస్ ఎక్కడికిస్తే ఎవరు చూస్తారు చూడండి? 200 మంది 300 మంది చూస్తారు. అవును, అవర్కి 5-6 lakhs. సో అది తేడా అండి. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఫ్రీ క్లాసెస్ చెప్పండి, ఫ్రీగా చెప్పండి అనేది మాత్రం దయచేసి అడగద్దండి. నిర్మోహటంగానే చెప్తున్నాను నేను, ఎందుకంటే ఆ క్లాస్ అంత వాల్యుబుల్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్, ప్రియా చౌదరి గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మీరు ఆన్లైన్ క్లాస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు. అండ్ లేదా మిస్టర్ నాగ అఫీషియల్ అని నాకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికైనా సరే మీరు టెక్స్ట్ పెట్టవచ్చు. అందులోనే సరే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసుకోండి, షేర్ చేసుకోండి. అండ్ మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు ఏంటి అనేది, ఎందుకంటే ఇప్పుడున్న టైంలో అందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి చాలామంది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. నాకు కూడా మెయిల్ పెట్టాం కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారు కాబట్టి నేను ప్రియా చౌదరి గారిని క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇటువంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి, మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసుకొని వీడియో రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.